వేమిరెడ్డి వర్సెస్ సాయి రెడ్డి, జగన్ అదిరిపోయే ప్లాన్. ఏపీ ఎన్నికల రాజకీయాలలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గెలిపే లక్ష్యంగా వైసీపీ, టీడీపీ, జనసేన కూటమి కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి. బీజేపీతో పొత్తుపైన స్పష్టత వచ్చిన తరువాతనే ఎంపీ స్థానాలు ప్రకటించాలని భావిస్తున్నాయి. ఈ సమయంలోనే వైసీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి టీడీపీలో చేరుతున్నారు. నెల్లూరు ఎంపీగా పోటీ చేయనున్నారు. దీంతో జగన్ ఆయనపైన పోటీ కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని జగన్ ఖరారు చేశారు. సరిగ్గా వేమిరెడ్డి టీడీపీలో చేరడానికి కొన్ని గంటల ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయసాయిరెడ్డి ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయలేదు. అదేవిధంగా టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని చెబుతున్న వేమిరెడ్డి ప్రత్యక్ష ఎన్నికలలో పోటీకి దిగలేదు. ఇద్దరూ రాజ్యసభ సభ్యులే. ఇద్దరూ నెల్లూరు జిల్లాలో ఆర్థికంగా బలవంతులు. ఒకరి బలాలు బలహీనతలపైన మరొకరికి పూర్తి స్పష్టత ఉంది. సాయిరెడ్డిని ప్రస్తుత ఎన్నికలలో గుంటూరు, పల్నాడు పర్యవేక్షణ బాధ్యతలు చూడాలని జగన్ నిర్దేశించారు. కానీ వేమిరెడ్డి పార్టీ మార్పు నిర్ణయంతో నెల్లూరు ఎంపీగా బరిలోకి దింపాలని నిర్ణయించారు. విజయసాయిరెడ్డి తొలి నుంచి వైసీపీ నెల్లూరు జిల్లాల ఇన్ఛార్జిగా ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు పార్లమెంటుకు జరిగిన ఒక ఉప ఎన్నిక, రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. 2019 ఎన్నికలలో వైసీపీ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. కొద్దికాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో జిల్లాలో సమీకరణాలు మారిపోయాయి. జిల్లా నుంచి 3 వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలకు చేరారు. అందులో ఇప్పటికే కోటంరెడ్డికి టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ ఖాయమైంది. ఆనంకు సైతం ఆత్మకూరు లేదా సర్వేపల్లి సీట్ ఇస్తారని తెలుస్తోంది. ఇక ఈ ఎన్నికలలో రాజ్యసభ పదవీకాలం పూర్తి కావడంతో వేమిరెడ్డిని నెల్లూరు ఎంపీగా బరిలోకి దింపాలని జగన్ నిర్ణయించారు. అందుకన్ని ఏర్పాట్లు జరిగాయి. కానీ తాను సూచించిన విధంగా సీట్ల మార్పు చేయకపోవడంతో వేమిరెడ్డి పార్టీ మారాలని నిర్ణయించారు. టీడీపీ నుంచి ఎంపీగా బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారు. దీంతో జగన్ అలర్ట్ అయ్యారు. నెల్లూరు స్థానం ఇప్పుడు సీఎం జగన్కు ప్రతిష్టాత్మకంగా మారింది. అక్కడ ఎంపీగా ఎవరిని నిలబెట్టాలని కసరత్తు చేశారు. వేమిరెడ్డి ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావడంతో సాయిరెడ్డిని పోటీకి దింపాలని డిసైడ్ అయ్యారు. సాయిరెడ్డికి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో కింది స్థాయి నేతల వరకు సత్సంబంధాలు ఉండడం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో టీడీపీలోనూ ఈ స్థానంపైన అంచనాలు పెరిగాయి. దీంతో వేమిరెడ్డి వర్సెస్ సాయిరెడ్డిగా మారుతున్న నెల్లూరు రాజకీయంలో గెలుపెవరదనేది ఆసక్తికరంగా మారుతోంది.